హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా నేనైతే ఇండియాకైతే వెళ్తున్నాను. సో నాకైతే సమ్మర్ బ్రేక్ ఇచ్చేశారు. సో 3 మంత్స్ హాలిడేస్ ఇచ్చారు నాకు. సో నేనైతే సర్ప్రైజ్గా ఇండియాకైతే విజిట్ చేస్తున్నాను. ఇంకా నన్ను అయితే డ్రాప్ చేయండి, నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఈరోజు. ఇంకా నేనైతే షాపింగ్ అవన్నీ కూడా చేసేసుకున్నాను. సో ప్యాకింగ్ అన్నీ చేసుకొని ఇంకా నేనైతే బయలుదేరిపోయాను ఈరోజు. ఇంకా బయటకు చూసే వరకు ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నా లగేజ్ అంతా కూడా డిక్కిలేసి ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నాదైతే లీజ్ కూడా అయిపోతుంది. ఇదే నా లాస్ట్ డే అని చెప్పొచ్చు ఇంట్లో. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. సో నేను నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే రూమ్ సెర్చ్ చేసుకోవాలి. ఇంకా నా ఫ్రెండ్ అయితే పడుకున్నాడు, ఫుల్ ప్యాకింగ్కి నాకైతే హెల్ప్ చేశాడు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటి నుంచి ఇప్పుడు. ఇంకా ఈరోజు అయితే ఫుల్ వర్షం పడుతుండే. అసలు రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అసలు వెదర్ కానీ, అసలు ఆ క్లైమేట్ కానీ, ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ట్రీస్ కానీ అమేజింగ్ అనిపించినాయి నాకైతే. ఇంకా ఫైనల్గా మేమైతే న్యూయార్క్ అయితే రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 3 అవర్స్ జర్నీ. అసలు చాలా ట్రాఫిక్ ఉంది ఆన్ ది వేలో మొత్తం కూడా. అసలు రోడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి, తర్వాత ట్రాఫిక్ అని చెప్పి, ఇంకా న్యూయార్క్లో ప్రతిసారి ట్రాఫికే ఉంటుంది. ఇంకా మేమైతే రోడ్స్ చాలా మిస్ అయిపోయాము. ఇంకా ఇదే బిగ్గెస్ట్ టనల్ అని చెప్పొచ్చు, న్యూయార్క్ టు న్యూజెర్సీ కనెక్ట్ అయ్యే టనల్. అసలు అమేజింగ్ ఉండే టనల్ మొత్తం కూడా. సో న్యూజెర్సీకి అయితే మేము ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. ఇంకా న్యూజెర్సీలో ఉన్న ఫేమస్ ఇండియన్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇదే ఇండియన్ స్క్వేర్. సో ఇక్కడ మేమైతే గోల్కొండ రెస్టారెంట్ అయితే ట్రై చేస్తాము ఈసారి. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయి మేమైతే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇంకా ఆర్డర్ చేసిన 10 మినిట్స్కి అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఫాస్ట్గా. ఇంకా మేమైతే లంచ్ అయితే తీసేసి ఇంకా మేమైతే న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే నేనైతే లగేజ్ అవన్నీ చెక్అప్ చేసుకోవాలి, ఇంకా బోర్డింగ్ పాస్ అవన్నీ కూడా తీసుకోవాలి. సో నా ఫ్లైట్ వచ్చేసి 11కి ఉంది. సో 3 అవర్స్ బిఫోరే ఉండాలి కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా ఫైనల్ నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇదే జేఎఫ్కే ఎయిర్పోర్ట్. ఇంకా నా బ్యాగ్స్ అన్ని కూడా తీసేసుకున్నాను. ఇంకా తీసేసుకొని ఇంకా నేనైతే నాకు లైన్లో నుంచున్నాను. ఇంకా నేను వెళ్ళే ఎయిర్లైన్స్ వచ్చేసి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. సో ఎమిరేట్స్లో మనకైతే స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఉంటుందంట. సో నాకైతే ప్రాబ్లమ్ అయ్యింది ఇక్కడ చెకింగ్లో. ఇంకా నా అవన్నీ కూడా కొన్ని థింగ్స్ తీసేసి నా ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా నాకైతే చెకింగ్ చేపించేసి ఇంకా బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని ఇక్కడ కూర్చున్నాను. సో ఇంకా ఫ్లైట్ అయితే బోర్డ్ కావడానికి టైం ఉంది. ఇంకా అట్లా టైం పాస్ చేసి ఇంకా ఫైనల్గానే అయితే ఫ్లైట్ అయితే బోర్డ్ అయితే చేశాను. టైం అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ బోర్డ్ కామని. ఇంకా ఫైనల్గా నేనైతే లోపలికి అయితే వచ్చేసాను. సో అమేజింగ్ ఉండే ఫ్లైట్ మొత్తం కూడా. ఇది చాలా పెద్ద ఫ్లైట్ ఇది. సో ఇది వచ్చేసి ఎమిరేట్ ఎయిర్ బస్ అంటారంట. ఇంకా సీటింగ్ కెపాసిటీ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా సీట్స్ అవన్నీ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. దీంట్లో ఒక ఆల్మోస్ట్ 200 to 250 పీపుల్ అయితే ఎక్కుతారు. ఇంకా మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మనం వెళ్ళాల్సిన రూట్ ఎట్లా అంటే జేఎఫ్కే టు దుబాయ్. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 11,000 కిలోమీటర్స్. ఇంకా న్యూయార్క్ నైట్ వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా మనకైతే కాంప్లిమెంటరీగా ఎన్విరాన్మెంట్ సేవ్ అని చెప్పి మనకైతే ఒక సాక్స్, తర్వాత బ్రష్, తర్వాత చాలా థింగ్స్ అయితే లోపలి ఇచ్చారు మనకి. ఇంకా నేనైతే ఫ్లైట్లో టైం పాస్ చేస్తుండే మూవీ చూసుకుంటా. ఇంకా మనకైతే డిన్నర్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. ఒక వాటర్ బాటిల్, తర్వాత స్నాక్స్, తర్వాత ఒక చాక్లెట్, తర్వాత రైస్, ఇంకా బ్రెడ్, ఇంకా ఏవో ఇచ్చారు. ఇంకా నేనైతే స్క్రీన్లో చూస్తుండే మనం ఎక్కడున్నామని చెప్పి. ఇప్పుడైతే మనం ఇంగ్లాండ్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇంగ్లాండ్ ఇరాన్ అటు సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫైనల్గా నేనైతే 2 థింగ్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయినా ఒక ఎట్ అ టైము. ఒక సైడ్ మొత్తం ఏమో డే, ఇంకో సైడ్ మొత్తం ఏమో నైట్. సో ఇంకా ఫైనల్గా అయితే దుబాయ్కి అయితే రీచ్ అయిపోయాను. సో దుబాయ్ అసలు అమేజింగ్ ఉన్నాయి నైట్ వ్యూ మొత్తం కూడా. సో ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే దిగాను ఇప్పుడు నేనైతే. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్ దిగాలని అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు మొత్తం ఎంటీ ఉంది. అసలు ఎట్ వెళ్ళాలో కూడా అర్థం కాలేదు నాకైతే. ఇంకా నేనైతే కనెక్షన్ డెస్క్లో అడిగినాను. సో నాకు టర్మినల్కి ఎట్లా రీచ్ అవ్వాలని చెప్పి. సో వాళ్ళైతే నాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా నేనైతే సైన్ బోర్డ్స్ ఫాలో అవ్వకుండా వెళ్తున్నాను. సో నా టర్మినల్ బి అంట. సో ఆ టర్మినల్ బీలో వెళ్ళాలంటే నేనైతే ఒక లిఫ్ట్ తీసుకొని, తర్వాత ఒక మెట్రో తీసుకొని వెళ్ళాలంట. అసలు చాలా పెద్ద ఎయిర్పోర్ట్, వరల్డ్లోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ నేనైతే లిఫ్ట్లో ఎక్కాను. సో లిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 30-40 మెంబర్స్ అయితే ఒకటి ఎట్ టైం ఎక్కచ్చు దీంట్లో. సో చాలా పెద్ద లిఫ్ట్ ఇది. ఇంకా ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, చాలా నడవాల్సి వచ్చింది. ఇంకా నేనైతే ఫైనల్గా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ. ఇంకా నేనైతే మెట్రో ఎక్కేసి ఇంకా నా యొక్క టర్మినల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో మెట్రో అంతా కూడా ఎంటీ ఉండే. ఇంకా నేనైతే నా టర్మినల్కి అయితే వచ్చేసాను. ఇది సో ఇదే టర్మినల్ అంట. ఈ టర్మినల్ నుంచి మన ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ నేనైతే డిపార్చర్ బోర్డులో చూసుకున్నాను ఏ టైంకి ఫ్లైట్ ఉందని చెప్పి.
సో నా ఫ్లైట్ వచ్చేసి 3:30కి, ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో నేనైతే ఇంకా 3-4 అవర్స్ ఇక్కడనే నేను టైం పాస్ చేయాలి. ఇంకా దుబాయ్ నోన్ ఫర్ షాపింగ్ అంటారు. సో నేనైతే కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళినాను. ఇక్కడ అసలు అమేజింగ్ ఉన్నాయి థింగ్స్ కూడా, అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి మనకి. సో ఇక్కడ చాక్లెట్స్, తర్వాత గోల్డ్, తర్వాత ఫోన్స్, తర్వాత లిక్కర్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకైతే డ్యూటీ ఫ్రీలో దొరుకుతాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఇంకా నేను ఒక దగ్గర కూర్చొని ఇంకా టైంపాస్ అయితే చేస్తున్నాను ఇక్కడ. 2000 years later. ఇంకా ఫైనల్ నేనైతే సెక్యూరిటీ చెకప్ చేసి ఇంకా టైం అయితే అయిపోయింది మనకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో 1 అవర్ బిఫోరే మనం అయితే బోర్డింగ్ చేయాలి. సో ఇంకా నేనైతే ప్లెయిన్లో అయితే ఎక్కుతున్నాను ఇప్పుడు. ఇంకా దుబాయ్లో 4 అవర్స్ టైం పాస్ ఎట్లా అయిపోయిందో అర్థం కాలేదు. సో ఇంకా నేనైతే నా సీట్లో వచ్చి కూర్చున్నాను. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే. సో దుబాయ్ నైట్ వ్యూ అయితే అమేజింగ్ ఉంది, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది నైట్ వ్యూ మొత్తం కూడా. ఇంకా నాకైతే 2 డేస్ నుంచి స్లీపే లేదు, అసలు ఫుల్ జర్నీ ఉండే, అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా నేనైతే ఇండియాకి అయితే రీచ్ అయిపోయాను ఆల్మోస్ట్. ఇంకా నేను నా బ్యాగ్ చేసి అవన్నీ కూడా చెక్ ఇన్ చేసినవన్నీ కూడా తీసేసుకున్నాను ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఇంకా నా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి. ఇంకా ఫైనల్గా నా ఫ్రెండ్ అయితే వచ్చాడు నన్ను పికప్ చేసుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. సో ఫైనల్గా నేనైతే ఇండియాకి అయితే రీచ్ అయిపోయాను. సో నా జర్నీ వచ్చేసి జేఎఫ్కే టు దుబాయ్, దుబాయ్ టు హైదరాబాద్ అనమాట. సో ఇందాక రీచ్ అయ్యాను. సో ఫుల్ టైర్డ్ టైర్డ్ ఉంది. కానీ నా ఫ్రెండ్ అయితే నా కోసం పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిండు, మన అన్న నిఖిల్ అన్న. సో నా కొలీగ్ నా పీవీఎస్ ఆఫీస్లో. సో ఇంకా నేనైతే నా లగేజెస్ అనేది తీసేసుకున్నాను. సో ఇంకా నేనైతే ఇండియాకి వస్తున్నట్టు ఎవరికి తెలియదు, ఓన్లీ నా ఫ్రెండ్స్కి, వెరీ ఫ్యూ పీపుల్కి. ఇంకా ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను ఇప్పుడు. సో ఇంట్లో నేను ఏం చెప్పినా అంటే నేను ఇండియాకి రావట్లేదు, నేను అసలు రాను, ఇండియాకే రాను, 5 ఇయర్స్ తర్వాత వస్తా అది అని చెప్పి పెద్ద ఓవర్ యాక్షన్ చేసిన యాక్చువల్లీ. ఇక మా అమ్మాయి అయితే ఫుల్ సాడ్ ఫేస్ పెట్టుకుంది. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందని కూడా క్యాప్చర్ చేయాలని చేస్తాను అది క్యాప్చర్. అండ్ ఇంకొకటి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. బట్ 9-10 మంత్స్ నేనైతే 9-10 మంత్స్ మాత్రం యుఎస్కి వెళ్ళినా. సో నేను చాలా మిస్ అవుతుండే ఇండియాని, ఇండియన్ ఫుడ్ని కానీ, ఇండియా కానీ, పేరెంట్స్ని కానీ, ఎస్పెషల్లీ మా మమ్మీ డాడీని కానీ, అసలు చాలా ఎమోషనల్గా చాలా చాలా మిస్ అవుతుండే. బట్ ఫైనల్లీ నేనైతే ఈరోజు ఇండియాలో అయితే ఉన్నా, అది ఇంకా అమేజింగ్. అది సో ఎగ్జైటెడ్ అనమాట టు సీ మై పేరెంట్స్ రియాక్షన్. సో ఇప్పుడైతే మనోడైతే ఫ్రెండ్ వస్తుండని చెప్పిన ఇంటికి. సో నాకు మీకు తీసి పంపించాను, తీసుకోండి అది అని చెప్పి. సో ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే వెళ్ళి మాట్లాడతాను. ఇంకా అది ఫోన్ కూడా అట్లా రికార్డ్ పెట్టి ప్రాంక్ చేస్తాం మా ఇంట్లో. సో చూడండి, టేక్ కేర్ దెన్, బాయ్. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. సో ఇంటి గేట్స్ అన్ని లాక్ ఉంటుంది. నేనైతే ప్రిపేర్ చేసి పెట్టిన ఇంట్లో నా ఫ్రెండ్ వస్తుండని చెప్పి అయితే. ఇంకా ఫైనల్గా నేనైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో నా ఫ్రెండ్ అయితే లోపల ఉన్నాడు కెమెరా పట్టుకొని. సో మా పేరెంట్స్ మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు ఆల్రెడీ లోపల. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చినాయి అమ్మ, వచ్చి షాక్లను నేనే అమ్మా మాట్లాడాలన్నా కదా, మాట్లాడాలద్దా, మరి చెప్పు ఏదో ఒకటి. అందుకే రెండు రోజు కాల్ చేయట్లేదు మీకు, చెప్పమ్మా. ఇంకా షాక్ లో ఉంది మా మమ్మీ, మా డాడీ అయితే ఇంకా షాక్ లో ఉన్నాడు. ఇంకా మాకైతే ఏడుస్తుంది, ఇంకా మమ్మీ బయటికి రావట్లేదు ఇంకా షాక్ లో వచ్చి. సో గైస్ ఫైనల్లీ నేనైతే ఇండియాకి అయితే రీచ్ అయిపోయాను సేఫ్గా. సో మా ఇంట్లో వాళ్ళు అయితే అసలు బిలీవే చేయలేదు ఇండియాకి వచ్చినట్టు. అసలు మా మమ్మీ అయితే షాక్లో ఉండిపోయింది, అసలు ఏమైంది ఏమైందని.
ఇంకా మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా అక్క ఫుల్ ఎమోషనల్ అయిపోయినారు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ ఉండే, ఫుల్ షాక్ ఇచ్చిండే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.